ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సర్వేలు టీడీపీకి పట్టం కట్టగా మరికొన్ని సర్వేలు వైసీపీకి అధికారం వస్తుందని తేల్చి చెప్తున్నాయి. ఇక లోక్సభ స్థానాలకు కూడా అదే విధంగా సర్వేలు ప్రకటించాయి. ఇక మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రం టీడీపీకి 100కు పైగా స్థానాలు గెలుస్తుందని తెలిపారు. ఇక వైసీపీకి 72 స్థానాలకు 10 అటు ఇటుగా వస్తాయని వెల్లడించిన ఆయన జనసేనతో పాటు ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ఒక విధంగా సంస్థలు వెల్లడించిన ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇక కేంద్రం అధికారం గురించి స్పందించగా హంగు వచ్చే పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. నాకు వ్యాపకంగా హ్యాపీగా ఉంది కాబట్టి గతంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఏ విధంగా అందజేశాను. అలాగే ఇప్పుడు ఏ పార్ట్ లేదు కాబట్టి మీ ద్వారా నేరుగా ప్రజలకి అందజేయడానికి ఇవాళ నాకు వచ్చే అవకాశం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవారి సమితిలో ముందుగా అయిపోయింది కాబట్టి కేవలం పార్లమెంట్ మాత్రమే మా అంచనా ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్కి 14 నుంచి 16 దాకా రావచ్చు, కాంగ్రెస్కి 0 నుంచి 2 వరకు అంటే ఏమి రాకపోవచ్చు. ఏదన్నా ట్రెండ్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు టైట్గా ఉన్నప్పుడు ఒక 2 దాకా రావచ్చు, అంటే 0 నుంచి 2 వరకు. అలాగే బీజేపీ కూడా ఒకదానికి అవకాశం ఉంది, అది కూడా పూర్తిగా లేదు కాబట్టి 0 నుంచి 1 అవకాశం ఉందేమో. వాళ్ళు 23 తారీఖు నాడు ఎదురు చూడాల్సింది, ఏమైనా అవకాశం ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే మటుకు ఇంచుమించుగా తెలంగాణలో ప్రజలు సంపూర్ణంగా పూర్తిగా వారి యొక్క మద్దతుని వారి యొక్క నిర్ణయాన్ని కూడా మొత్తం అంతా కూడా టీఆర్ఎస్కి అనుకూలంగా అంటే 14 నుంచి 16 దాకా అనిపించేట్టుగా కనపడుతుంది. అలాగే ఒక సీటు ఎంఐఎంకి అది అనాదిగా వస్తున్నది, వాళ్ళకి పోటీ అనేది అది తెలంగాణ విషయంలో. ఎందుకంటే ఇది పెద్దగా అందరికీ తెలిసిన విషయంగా అందరూ అయితే ఊహించే ఉంటారు తెలంగాణలో. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏమంటే అసెంబ్లీ పార్లమెంట్ రెండు కలిసి వచ్చింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల మీద చాలా ఆసక్తి ఉంది అందరికీ. ఎవరు వస్తే ఏ విధంగా ఈ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన రాష్ట్రం 60% జనాభాకి 40% నిధులు వచ్చిన నోటు బడ్జెట్తో వచ్చిన ఆంధ్రప్రదేశ్. అందుకని ఇక్కడ ప్రజలు చాలా ఉత్కంఠతో, కేవలం ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, తిరుపతిలో కాదు, చిత్తూరులో, తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇవి ఈవీఎంలకి తొమ్మిది చూస్తే కరెక్ట్గా చెప్పగలను. అంటే 120% కావచ్చు అంచనా కాబట్టి కొంచెం అటీగా కూడా ఉండొచ్చు కాబట్టి కొంత ఎర్రర్ కూడా ఉంటుంది, కొంత మార్జిన్ కూడా. ఆంధ్రప్రదేశ్లో తదుపరి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వమే కొనసాగుతుందని మాధ్యమాలు తెలియదు. అంటే తెలుగుదేశమే మళ్ళీ అధికారంలో రాబోతుందని ప్రజలు ఇవాళ మొదలుపెట్టిన రాజధాని కానీ లేదా ప్రాజెక్టు కానీ ఇంకా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఉన్న ప్రభుత్వం ఒక 5 ఏళ్ళు ఉంటే ఇవన్నీ కూడా సకాలంలో చూస్తాయి, మనకి రాష్ట్రం పరిపూర్ణంగా తయారవుతున్న నమ్మకంతో మళ్ళీ ఒకసారి తెలుగుదేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.